वेलकम टू जेएनए टुडे न्यूज नेल्लूर नगर में जिला तेलुगुदेशम पार्टी कार्यालय में नेल्लूर पार्लमेंट टीडीपी अध्यक्ष नेल्लूर रूरल नियोजकवर्ग इंचार्ज अब्दुल अजीज मीडिया समावेश निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ఈ రోజు 3వ డివిజన్ పరిధిలోని డీజీపీ కళ్యాణ మండపం వద్ద శ్రీ ఆంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। పై కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ సంక్రాంతి అశ్విని, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, నీలి రాఘవ, 3వ డివిజన్ ఇన్ఛార్జ్ సంక్రాంతి కళ్యాణ్, ఆలయ చైర్మన్ తాత వెంకటేశ్వర్లు, గిరిప్రసాద్ అర్చకులు, వేదగిరి ఫణిశర్మ, పవన్ స్వామి, సెక్రటరీ అవధానం ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ నాగభూషణం, అగ్నిగోత్ర వెంకటేశ్వర్లు, మొద్దూరు సుబ్బారావు, మిట్ట ధనుంజయ, సాదా నాగయ్య, నారాయణ స్వామి, కాసు కిరణ్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో వెళ్ళారు। మూడోసారి ఎమ్మెల్యే అయినంత సంతోషంగా ఉంది అని చెప్తూ తనకి పురిటి నొప్పులు వస్తున్నాయి అని చెప్పాడు। పది కుటుంబాల పెద్దారెడ్డిలు నాకు అత్యాచారం చేసేశారు। ఈ రాజకీయం మొత్తం పెద్దారెడ్లు రాజకీయం అయిపోయింది। వాళ్ళ అన్ని పదవులు వాళ్ళకే కావాలి, వాళ్ళ బావమర్దులకు కావాలి, వాళ్ళ బిడ్డలకు కావాలి, వాళ్ళకు పుట్టబోయే మనవళ్ళకు కావాలి అని చెప్పాడు। నేను చాలా పుట్టినప్పటి నుంచి ఉద్యమాలు 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 చేసి నేను వచ్చాను। నన్ను అన్యాయం చేస్తున్నారు, నా గొంతు నొక్కేస్తున్నారు అని చెప్పారు। నిజమనేమో శ్రీధర్ రెడ్డి బాధలు ప్రజలందరికీ చెప్పి ముసలి కన్నీరు ఏడుస్తున్నాడు ఆయన। ముసలి కన్నీరు దగ్గర పోతే మీదేస్తుంది। సో అసలు విషయం ఏంది అని నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశాను। ఏం మీకు తెలుసు, మొన్ననే వచ్చారు రాజకీయాలు, శ్రీధర్ రెడ్డి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాడు రాజకీయాలు। ఆయన ఆస్తులు వేలాది ఎకరాల భూములు, ఫ్యాక్టరీలు ఇవన్నీ ప్రజల కోసం అంకితం చేసిన కుటుంబం ఇది। నెల్లూరు ప్రజల కోసం దాన ధర్మాలు చేసి అమ్ముకొని సర్వస్వం నెల్లూరు ప్రజల కోసం ధారపోసి వచ్చిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి అందరికి తెలుసు అనుకుంటా బహుశా। పేర్లన్నీ తీసుకో, వాళ్ళందరికన్నా పెద్ద భవనం కడుతున్నావు నువ్వు, ఏమి నారు పోసావా, నీరు పోసావా, ఏం చేశావు? ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది పెద్ద మృగం, ఇది ఇది ఆవు తోలు కప్పుకున్న మృగం, ఇది అర్థం చేసుకోవాలి అందరూ। నాటకాలు ఒకరోజు అవ్వాతాతలకు మోసం చేస్తాడు పోయి తటస్థం అంట, తటస్థం ఏంట రాజకీయంలో, తటస్థం ప్రజలు కానీ, ప్రజలకి ఏంది హెడ్డింగ్, తటస్థులు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు, ప్రజలు యుఆర్ సపోజ్ టు బి ఫర్ ది పీపుల్, తటస్థులు నాకు తెలుగు పెద్ద తెలియట్లేదు, అది ఫస్ట్ అర్థం అవ్వలేదు నాకు, వీళ్ళ ఫారినర్స్ అని నేను అడుగుతున్నాను। ఎక్కడ అన్యాయం జరిగింది శ్రీధర్ రెడ్డికి? ఒకటి, రెండు ఉద్యమాలు చేశాను చేశాడని ఏమండి, నాకు తెలిసి ఒక ఉద్యమం చేశాడు, ఏందది, కాలుష్యం జరిగిపోతుంది, రైస్ మిల్ అన్నీ ఇక్కడి నుంచి ఎత్తేయాలని మీరు అందరికి తెలుసుంటది, బహుశా నాకన్నా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, అందరికి గుర్తుందా, నెల్లూరు ప్రజలందరూ ఆ రైస్ మిల్లర్ ఉద్యమం ఏమైంది, రైస్ మిల్ ఉద్యమం ఏమైందండి, శ్రీధర్ రెడ్డి ఇంటికి మోటర్ రాగానే నాకు వాళ్ళ తమ్ముడు పైన ఆయన అర్హుడు కాదని చెప్పట్లా, ఈయన ఇంట్రొడక్షన్ కి అడుగుతున్నా నేను, పెద్ద రెడ్డిలు ఏం చేశారు, వాళ్ళ తమ్ముళ్ళకి, వాళ్ళ బిడ్డలకి,
పుట్టబోయే మనవాళ్ళకి అన్ని వాళ్ళకే లేవు. నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? మా తమ్ముడు మా తర్వాత వీడే, రేపు ఎమ్మెల్యే ఇతనే నిలబడతాడు. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటారులే అది ఇంట్లో కొట్టుకొని ఎవరో అది వేరు. నేను అడిగేది నువ్వేం ఏం ఏం తేడా నీకు, నువ్వు చెప్పిన పెద్దారెడ్లకి ఏం తేడా, ఏం తేడా చెప్పు. ఈరోజు మాటలు ఎందుకు, ఈరోజు నువ్వు ముసలి కన్నీరు కారుస్తున్నావు, ఇప్పుడు ఏం జరిగిపోయింది నీకు? మూడోసారి టికెట్ కానీ ఇస్తే ఇయ్యొచ్చు నీకు, లేకపోతే ఇయ్యకపోవచ్చు. పెద్దారెడ్డి జగన్ రెడ్డి పోయిపోయి ఆడ ఆయన దగ్గర అడిగి తెచ్చుకోవాలను కానీ ఈ రోజు ప్రజల దగ్గర వచ్చి నేను ఎందుకు ప్రశ్న పెడుతున్నాను ఏంటండి, ఏదో నాలుగు గోడల మధ్యలో ఆయనకి ఏమైనా ఎక్కడైనా ప్యాంట్ బెల్ట్ కింద పైన ఆడైనా ఎక్కువ ఉంటే నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోవాలి. ప్రజల దగ్గర వచ్చి ఏడ్చాడు కాబట్టి నేను అడుగుతున్నా, నిజంగా తెలవాలి కదా, నిజం తెలవాలి కదా. ఏంది ఏమైపోయింది ఇప్పుడు? రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలు, ఏమైంది నీకు అన్యాయం, ఏం నష్టపోయావు? ఈరోజు ఆ చెప్పిన పెద్దారెడ్లకి అందరికన్నా పెద్ద భవనం కడుతున్నావు నువ్వు. వ్యక్తిని దాంట్లో చూపించిన వాళ్ళందరూ ఎవరు? ఆనంద్ కుటుంబము, నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డి కుటుంబము, జనార్దన్ రెడ్డి గారి కుటుంబము, బహుశా ఇంకా ఇద్దరు ముగ్గురు మేనేజర్ ఇక్కడ ఉండే ఇప్పుడు ఈ మధ్యలో ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇటువంటి పిపిఆర్ మాగుంట కుటుంబము, వీళ్ళందరూ ఈయన్ని తొక్కేశారంట. వాళ్ళు ఈ రాష్ట్రానికో ఈ ప్రజలకో ఏదో మంచి పనులు చేయబట్టి ఈ రోజు దాకా లెగసీ వస్తుంది ఎవరికి కానీ, ఎవరికి కానీ. వాళ్ళు చేసే పనులు బాగుంటే ఇప్పుడు మీ జగన్ రెడ్డి చెప్పు, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన, కానీ మా నాయన ముఖ్యమంత్రికి నేను పుట్టాను కాబట్టి, నాకు దాని ముఖ్యమంత్రి కావాలన్నాడు. ప్రజల్లో తిరిగాడు, ప్రజలు నచ్చారు, వేశారు, ఒక అవకాశం ఇవ్వమంటే ఇచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఏం చేశారు? ఈరోజు మీరు రెండు సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు, ఏం అన్యాయమైంది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అదే పెద్దారెడ్డి కదా నీకు ఇచ్చాడు, జగన్ రెడ్డి పెద్దారెడ్డే కదా, జగన్ రెడ్డి పెద్దారెడ్డే కదా, సార్లు నీకు బీఫామ్ ఇచ్చి గెలిపించాడు కదా. నెల్లూరు ప్రజలు నువ్వు ఒత్తి చేతులతో వచ్చి ప్రతి కాలేజీ కాడ చందా వసూలు చేశావు, ప్రతి వ్యాపారస్తుడి దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని నువ్వు బ్రతికినా నువ్వు ఎక్కడ ఒక ఎకరా అమ్మి రాలేదు కదా నెల్లూరు ప్రజల కోసం, నీ వ్యాపారాలు మానుకోలేదు కదా. నువ్వు ఈరోజు రెండు సార్లు నిన్ను ప్రజలు అదే పెద్దారెడ్లు నీకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారా లేదా? మామూలుగా చేయడం కాదు, ఆంబోతును వదిలినట్టు నిన్ను వదిలేశారు నెల్లూరు పైన. నీకు ఎక్కడ కాని కళ్ళాలు లేవు, ఏ ఇల్లు కావాలా దూకుతున్నావు, గోడలు దూకుతున్నావు, ఎవరు స్థలం కావాలంటే దాన్ని కబ్జా చేస్తున్నావు, ఎవరు గొంతు కావాలంటే పిసుకుతున్నావు. నీకు అడ్డు అదుపు ఏమైనా ఉందా ఈ నెల్లూరులో? నువ్వేమైనా తక్కువ తినేవా? ఈరోజు నువ్వు రాగానే మొన్న ఏం చెప్పావు, ఈ 2019 ఎలక్షన్ తర్వాత నేను కాదమ్మా, అదిగో వీడు నా తమ్ముడు, వీడు చాలా గొప్పవాడు, చాలా ధనవంతుడు అని మీ తమ్ముడు తెచ్చి చూపించావా లేదా? ఏం పీకాడని మీ తమ్ముడు ఎమ్మెల్యే టికెట్ అని నువ్వు వింటే వాయిస్ వస్తుంది, మీకు వాయిస్ వస్తుంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.